విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో జీవీఎంసీ 89వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు కొత్త పెన్షన్లు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త 89వ వార్డు నందు వార్డు ప్రెసిడెంట్ శ్రీ దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో సుమారు 2000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 98 లక్షల రూపాయల విలువైన సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా మంజూరు చేయబడిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 37 మందికి పంపిణీ చేశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మరియు 89వ వార్డు పరిధిలో గల 1224 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమాలలో మాజీ మంత్రివర్యులు భీమిలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ అవంతి శ్రీనివాసరావు నాగర్ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దొడ్డి కిరణ్ వార్డు పార్టీ ప్రెసిడెంట్ ఆళ్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్కూల్స్ కూడా 3 కోట్లతో వర్కులు, అలాగే మన కొత్తపాలెంలోని నాగేంద్రపాలెంలోని అదేవిధంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి వచ్చిన పథకాలు అవనియండి, లేకపోతే ఇల్లు పట్టాలు అవనియండి, పెన్షన్స్ అవనియండి, ఇంకా సంక్షేమ పథకాలు ఏదైనా అవనియండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజునాడు బాబు గతంలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కాళ్ళు అరిగిపోయాడు తిరిగి వాళ్ళం. ఈరోజు మా ఇంటికి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఎటు చేయబడుతుంది.
సార్ ఓకే సార్ నెక్స్ట్ జక్కం శెట్టి వాణి మాస్క్ ఏనమా ప్రసాదల మంగ ఓకే సార్ సైడ్ సైడ్ అమ్మా ఎటు వెళ్తున్నా ఓకే చక్కం చెట్టి వాణి మన దేశంలోనే అత్యధికంగా విద్య పట్ల ముఖ్యంగా విద్యని పేద సామాన్య వర్గాలకు అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగానికి కానీ వైద్య రంగానికి కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలు కానీ విద్యాలయాలకి కార్పొరేట్ స్కూల్స్కి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అభివృద్ధి చేసి ఈ విద్యని నాణ్యమైన విద్యని పేదవారికి అందుబాటులో తీసుకురావడానికి కృషి చేయడం జరిగింది ఇంగ్లీష్ మీద పెట్టడం జరిగింది దానివల్లే చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఉంటే ఇక్కడ జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని తెలియజేస్తుంది ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల దృష్టిలో పెట్టుకునే ఏ పథకం చేసినా కూడా చేయడం జరుగుతుంది కాబట్టి పేదల సంక్షేమం పేదల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రం ముందుకెళ్తుందని తెలియజేస్తుంది మరి ఈ కార్యక్రమాలు కూడా ఎన్నాళ్ళు కంప్లీట్ చేస్తారండి 4 నెలల్లో కంప్లీట్ చేస్తారు మళ్ళీ మా చేతులతోనే ఎనారేషన్ చేయడం జరుగుతుంది మరి దీనిలో పాల్గొన్నటువంటి మన ఆనంద్ గారికి భాస్కర్ గారికి మా స్థానిక నాయకులకి అందరికీ కూడా పేరు పేరున మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను 1,80,000 తోటి 9 క్లాస్ రూమ్స్ తర్వాత 73 లక్షల తోటి రిపేర్స్ సో 108 ప్లస్ 73 మొత్తం 181 లక్షలు కోటి రూపాయలు తనేమో 9 లక్షల క్లాస్ రూమ్స్ మరి 73 లక్షలు తనేమో రిపేర్స్ అంటే మెయింటెనెన్స్ మీరు అందరూ తెలుసు మనందరికీ ఎల్లప్పనపాలెంలో ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ చాలా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హై స్కూల్ మరి చాలామంది ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుని మరి దేశ దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఈ నాడు నేడు ద్వారా కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మరి ఇలా గోరుముద్ద కానీ విద్యారంగానికి సుమారు 30,000 కోట్ల రూపాయలు పైన 3 సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగింది గతంలో కానీ మరి ఏ ప్రభుత్వం కూడా 1,000,000,000 రూపాయలు ప్రభుత్వ